మమ్మల్ని ఆదరించండి ఈ విశ్వాస ప్రయాణంలో మరింత బలమును తెచ్చుకున్న వారమై దుష్టంతో పోరాడే విషయంలోనూ మా శరీరాశలను సిలవ వేసుకొని ఈ కుమారుని వెంబడించే విషయంలోనూ మమ్మల్ని బలవంతుల్ని చేస్తారని ఈ మాటల చేత మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ ఇంటొక సిద్ధపడి ఉన్న మీ పిల్లలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిని వారి కుటుంబాలతో ఉంచి దీవించమని మంచి ఆరోగ్యమును ఆత్మ సంబంధమైన బలమును అనుగ్రహించమని కోరుతూ క్రీస్తుయేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులను దేవుని కుటుంబమైన సంఘమైన మీ అందరికీ తండ్రి దేవుని నుండి ప్రభు అనేసి నుండి కృపై సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ క్రీస్తు పేర మీకు సాయంకాల పుష్పములు తెలియజేసుకుంటున్నాను ప్రిల్లర దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి బైబిల్లో ఉన్న ఫిలిపీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి వాక్యపు సారాంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం నేర్చుకుంటున్నాం కూడా ప్రధానంగా ఈ పత్రిక ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏమైందో పలుమార్లు మనం గుర్తు చేసుకుని ఉన్నాం మొదటిది ఏమిటి అని అంటే ప్రతి పరిస్థితి ఎందు క్రీస్తులో ఎలాగో నేర్చుకుంటే ఈ పత్రిక మనకు సహాయం చేస్తుంది రెండో ఇంకొక ప్ర ప్రధానమైన ఉద్దేశం ఏమున్నది అని అంటే మనం ఐకమత్యంగా నిలిచి ఉండుట మరి ముఖ్యంగా సువార్థ విశ్వాస పక్షమున పోరాడే విషయంలో ఒక బలంతో ఒక మనసుతో సాగుటేట్లో ఈ పత్రిక మనకు నేర్పిస్తుందన్న ఉద్దేశంతో మొదలుపెట్టి ధ్యానించుకుంటూ వెళ్తున్నాం ఈ పత్రిక నాలుగు అధ్యాయాలుగా విడగొట్టబడింది సరే అధ్యాయాలను పక్క పెడితే ప్రస్తుతం మనం ఏ ఏ ఏ ప్రధాన భాగాన్ని ఆలోచిస్తున్నామంటే అసలు ఈ పత్రిక ఉద్దేశాన్ని తెలిపేటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం అది రెండో అధ్యాయంలో చక్కగా రాయబడి ఉన్నది కీచా ఇంక బాగా చెప్పాలి అంటే ఈ పత్రికలో చాలా బలమైన అధ్యాయము ఈ అధ్యాయం ఈ ఒక్క పత్రికలో ఈ అధ్యాయం లేకపోతే ఇంటెన్షనే లేదు ప్రేమైన ఈ పత్రికకి అందులో మనం ధ్యానించుకున్న సందర్భాలు మీకు ముందుగా గుర్తు చేస్తాను ఎందుకంటే ఈ ఈ చాప్టర్ ఈరోజుతో ఫినిష్ అయిపోతుంది వాస్తవానికి ఇది ఎన్నిసార్లు మనం ధ్యానించినా మనకంత బలం చేకూరుతుంది ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఈ పత్రిక ఈ పత్రికలో ఈ రెండవ అధ్యాయంలో మనకు ఏం కనపడుతుంది అని అంటే ఇక పౌలు గారు ఫిలిపి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను నెరిగి వారికి సువార్థను బట్టి ఒక పిలుపునిస్తున్నాడు ఏమంటున్నాడంటే మీరు ఏక మనసుతోనూ ఏక ప్రేమతోను భావంతోనూ ఒక్కదాని అందే మనసు ఉంచేటట్టుగా ఐక్యమత్యంలోనికి మీరు రావాలని పిలుపునిస్తున్నాడు ఎందుకంటే పౌలు గారు ఆ సంఘ పరిస్థితి తెలుసుకునే సమయానికి సంఘం ఎలా ఉన్నది అంటే అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యములను చూడనంత ప్రియులుగా మారిపోయారు అదే ఆనాడు ఒక ఫిలిపి సంఘంలోనే ఉంది ఈనాడు మన సంఘంలో లేదని మనం అనుకోకూడదు ప్రియమైన వాళ్ళరా బైబిల్ ఎప్పుడు కూడా సమకాలికమైనటువంటి వాక్యం ఇది మనకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు మనల్ని కూడా ఈ వాక్యం ఏమని పరీక్షించుకోమంటుంది అని అంటే ఐక్యమత్యంలో ఏ నిలబడి నువ్వు ఆలోచిస్తున్నావు నీ ఆత్మీయ జీవితంలో నీ సొంత కార్యములను యోచించుకునేవాడిగా ఉన్నావా వాటితో పాటుగా ఇతరుల కార్యములను కూడా యోచన చేయగలిగేటువంటి భారం కలిగి ఉన్నావా నిజంగా సంఘంలో కొన్ని ఆనవాళ్ళు కూడా కనపడ్డాయి ప్రేమైన వాళ్ళరా ఈ రెండు మూడు సంవత్సరాల కాలపు పరిస్థితుల్లో మనం సంఘాన్ని పరామర్శించే విషయంలో కొంతమందిని ప్రభువు ప్రేరేపించి ఇతరుల కార్యములను కూడా చూడగలిగే వారిగా చేసిన దాన్ని బట్టి నిజంగా ఎంతగానో స్థుతించుకున్న సందర్భంలో సంఘంలో పలుమార్లు జరిగాయి అయినను అయినను ఈరోజు మరలా మనల్ని ఈ వాక్యం ఏమని ప్రశ్నిస్తుంది అంటే వైపు ఉన్నావు నువ్వు స్వార్థప్రియునిగా ఉన్నావా లేకపోతే ఇతరుల కార్యములను చూసే యేసుక్రీస్తు మనసు కలిగిన వాడిగా ఉన్నావా కాబట్టి ఈ అధ్యాయము రెండో అధ్యాయంలో మనకు మూలంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఐక్యమత్యము సంఘంలో ఎదుగుటకు ఒకటి ప్రధానంగా కావాలని చెప్పింది ఏమిటి అని అంటే వినయమైన మనసు ఉండాలి మీ అందరిలో చాలా కీవర్డ్స్ అండి ఇవి మనం అస్సలు మర్చిపోకూడదు మనకేమంటుంది అంటే దుష్టుని శోధన వల్ల ఐక్యమత్యంతో ఏం పని నేను వ్యక్తిగతంగా ఎదుగుతున్నాను కదా నా భక్తి జీవితంలో నేను బాగానే ఉన్నాను కదా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బైబుల్ రీడింగ్ పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నా ప్రేయర్ లైఫ్ పెరిగి పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను గివింగ్ ఇవ్వడం కూడా పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చర్చ్కి అటెండెన్స్ కూడా పెరిగిందని మన మనసులో మనకు పలు రకాలైనటువంటి శోధనలే కలుగుతాయండి మంచివే కానీ ఇందులో కూడా శోధన ఉంది ప్రియమైన వాళ్ళ ఎందుకు దేవుని వాక్యం మనల్ని ఐకమత్యంలోనే పిలుస్తుంది అని అంటే భవిష్యత్తును చూపెడుతుందండి వాక్యం ద్వారా ఏమంటుందంటే మీరు విశ్వాస స్వార్థ స్వార్థ విశ్వాస పక్షమున పోరాడడానికి ఐకమత్యం కావాలి అంత్యకాలపు పరిస్థితులు యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఒక పదం చాలా బాగా వినపడుతుందండి ఇప్పుడు నేను వాటిని ధ్యానిస్తున్నప్పుడు సాక్షులుగా సాక్షార్థమై ఆ పదం ఎక్కువగా ఉంది ప్రేమ అయిన వాళ్ళ ప్రభు చెప్పిన సూచనలో కనపడుతుంది ప్రకటన గ్రంథం కూడా చాలాసార్లు కనపడుతుందండి దేవుని వాక్యం నిమిత్తము యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తము వదింపబడిన వారు న్యూమరస్ టైమ్స్ ఎంటర్ అవుతారండి ప్రతి చాప్టర్లో మనకు కనపడతారు సరే ఆ బుక్లో ఏముందనేది కాదు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కాలంలో అంతమందు ఎలాంటి స్థితి రాబోతుంది సంఘానికి అని అంటే సువార్థ విశ్వాసపక్షమున పోరాటం ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎదురున్నాయి ప్రియమైన నవర్ల వాటిలో మనం సంఘంగా ఉన్న మనం చెదిరిపోకూడదని అంటే వాక్యం ఉంటుందంటే ఐక్యమత్యంలోనికి రండి ఈ పోరాటం మీ ఎందుకు కూడా ఉన్నది మీరు కూడా ఐకమత్యంలోనికి రావాలి దానికి మూలాలు చెప్పాడు ప్రేమే నవర్ల దేవుడే అంటే మీలో వినయమైన మనసు ఉండాలి ఎప్పుడు వినయమైన మనసు వస్తుంది మీలో తగ్గింపు ఉన్నప్పుడు వినయమైన మనసు వస్తుంది మీరు ప్రియులుగా ఉండకుండా ఎప్పుడైతే మీరు స్వార్థాన్ని విడిచిపెడతారో ఇతరులను గురించి యోచన చేయగలుగుతారు ఒక విధంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు మనసు మీలోనికి వస్తుంది అందుకోసం ఈ అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రభువునే రిఫరెన్స్గా చూపించాడు మనకి ఎవరిని మీరు మాదిరిగా పెట్టుకోండి ఎవరు అడుగు జాడలో నడవండి అని అంటే ఇదిగో మనకు మాదిరి అయిన యేసుక్రీస్తు అడుగు జాడలు చూడండి అయినా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునిను అంతవరకు మనం చాలా నేర్చుకున్నాం బ్రేమైన ఆ తర్వాత మనకు ఎవరిని పిలుపునిచ్చాడంటే పౌలు గారు ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఆయన విధేయతను బట్టి మనకు ఎలాగైతే రక్షణ వచ్చిందో అదే విధేయత మనం కలిగి ఉంటే మన సొంత రక్షణను మనం భయముతోనూ వణుకుతోనూ కొనసాగించగలం గనక మీరు ఎల్లప్పుడూ ఉండండి అనేటువంటి పిలుపునిచ్చాడు అక్కడ వరకు మనం ధ్యానించుకున్నాం ఈరోజు ఇంకా మిగిలిన భాగంలోనికి వెళ్దాం ప్రియమైన వాళ్ళ ఈరోజు ఎన్నింపాట్లో మీకు చూపించబోయేది ఏంటి అని అంటే ఇది వినయమైన మనసుకు ఎగ్జాంపుల్గా అంటే ఒక ఉదాహరణగా ఒక మాదిరిగా యేసుక్రీస్తవాన్ని చూసుకున్నాం ఆయన ఒకరే కాదు ఈ అధ్యాయంలో మిగిలిన ముగ్గురు క్యారెక్టర్లు మళ్ళీ రాబోతున్నాయి మనకి ఈ వినయమైన మనసులో ఇంకా పౌలుగారు ఎవరెవరిని మెన్షన్ చేస్తున్నాడు అంటే ఏ అధ్యాయంలో ముఖ్యంగా తనను ప్రస్తావించుకుంటున్నాడు తిమోతిని ప్రస్తావిస్తున్నాడు ఎపఫ్రోదిత్ని ప్రస్తావిస్తున్నాడు రిమైనింగ్ పార్ట్ అదే ప్రియమైన వాళ్ళు చూడగలిగితే ఒక బలమైన మాట పౌలు గారిని గురించి ఈరోజు మనం ఎరగవలసింది పదిహేడు వచనం అందులో ఉన్నావా పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను మీరు చూడండి చాలా బాగా రాయబడింది పౌలు గారు అంటున్నారు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పనార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును ఎన్ని విషయాలు మన మైండ్లో రన్ అవ్వాలి అంటే వాక్యం చదివినప్పుడు పౌలు గారి పరిస్థితులు మన మైండ్లోకి రావాలి ఆయన ఆరోగ్య పరిస్థితులు మనకు మైండ్లోకి రావాలి ఆయన యోచిస్తున్న ఆయన చింత కూడా మనకి ఇక్కడ గుర్తొచ్చేయాలి ప్రేమైన వాళ్ళ ఏమంటే ఇక్కడ ఇబ్బందులు ఉన్నది పౌలు గారు ఇంటి దగ్గర ఉన్నది ఫిలిపీస్ సంఘం అండి వాస్తవంగా చెప్పాలి అంటే కానీ పరిస్థితి మీరు చూస్తున్నారా ఏమండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఖైదులో ఉన్నతను ఆలోచిస్తున్నాడు సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళ నిమిత్తము శ్రమ నందుతున్న వ్యక్తి ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచన కూడా ఎంత దీనంగా ఉంది అని అంటే ఆ పదం చాలా బాగా రాయబడింది ప్రియమైన వాళ్ళ నేను మీ నిమిత్తం పానార్పణగా పోయిబడినను నిజంగా అండి ఆ పదం చాలా ఎంత రిలేటబుల్గా ఉంది అని అంటే అంటే ఒక విధంగా యేసు క్రీస్తు వారిని ఉంటుందండి ఆయన జీవితంలో మీరు చెప్పండి ఏమంటే వినయమైన మనసుకు ఒక అర్పణే చూసుకున్నామండి యేసుక్రీస్తు వారి జీవితంలో ఎంత పెద్ద అర్పణ ఉన్నది అని అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి స్థితిని అర్పణ చేసి ఉన్నాడు మానవ రూపంలోనికి వచ్చేసాడు ఇప్పుడు పౌలు కూడా ఏమంటున్నారంటే ఆయన జీవితంలో ఉన్న వినయాన్ని కూడా ప్రస్తా ప్రస్తావిస్తూ నేను మీ అందరి అంటే మీ విశ్వాస యాగం నిమిత్తము ఈ పదం చాలా బాగుంది ప్రేమ అట్లా అంటే నేను వన్ సైడే చెప్తాను మీరు మళ్ళీ మనసుకు తీసుకొని ఆలోచించండి అండి మనం అన్య సాంప్రదాయాల నుంచి వచ్చాం కనుక మనకి ఇక్కడ కొంచెం ఈ యాగాలు ఇవి మనకు కొంచెం తెలుసు అండి ఎందుకు చేస్తారు చెప్పండి అంటే వాళ్ళ కుటుంబానికి క్షేమం జరగాలని వాళ్ళు బాగుండాలన్నటువంటి కొన్ని యాగాలు చేస్తుంటారండి ఇప్పుడు ఇక్కడ బైబుల్ కూడా ఒక ఉదాహరణ చెప్తుంది ప్రియమైనల పిలిపి సంఘంతో ఏముంటుంది అంటే మీ ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే మీరు విశ్వాస యాగం చేయాలి ఇట్స్ సౌండ్ డిఫరెంట్ అండి నాకు చాలా బాగా అనిపించింది మీరు విశ్వాస యాగం చేయాలి అంటే మీరు పోలిక మైండ్లో పెట్టుకుంటే మీకు రింగ్ అవుతుందండి అన్యులు ఎందుకు కొన్ని యాగాలు ఎందుకు కొన్ని సంతర్పణలు చేస్తున్నారంటే ఒక క్షేమం కోసం ఇప్పుడు మీ రక్షణ జీవితం కూడా బాగుండాలి అని అంటే ఎవడు ఏమంటున్నారంటే విశ్వాస యాగం చేయాలి అయితే ఈ విశ్వాస యాగంలో పౌలు గారు ఏమంటున్నారంటే మీరు కోల్పోవడం కాదు ఆ యాగం నిమిత్తము నన్ను అర్పణగా మీకు ఇస్తాను ఈ ఏమో ప్రియమైన వాళ్ళరా ఇంత నిస్వార్థ ప్రియులుగా ఉన్నటువంటి సేవకులు ఇక దొరకరండి మనకి ఈరోజు అసలు పౌలుగారి జీవితం నుంచి చాలా బలమైన వాక్యాలు నేర్చుకోవాలి ప్రిమైన వాళ్ళరా ఎంత నిస్వార్థ ప్రియుణగా మాట్లాడగలుగుతున్నాడు అంటే మీ నిమిత్తము మీ విశ్వాస యాగంలో నేను నా ప్రాణమును అర్పించుటకు నేను నిర్ణయం తీసుకున్నాను కంప్లీట్ వేరుగా ఉంది కదండి ఇప్పుడున్న సమకాలిక బోధకి ఆనాడున్న పౌలుగారి భారానికి ఇప్పుడు ప్రాణార్పణగా పోయేవాళ్ళు లేరు ప్రియమైన వాళ్ళ ఏం చేసుకుంటున్నారంటే పోగు చేసుకునే వాళ్ళే ఉన్నారండి అందుకోసం పౌలు గారు కూడా తిమోతికి పిలుపునిచ్చినప్పుడు చాలా బారాసిన మాట ఉందండి తిమతికి రాస్తున్న రెండవ పత్రిక రెండో అధ్యాయం మీరు చూడండి ఇది మనకు అవసరం ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ఈ కాలంలో ఎందు ఎవరిని వెంబడించాలి ఎవరిని వెంబడించకూడదో కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నదండి అంతే ఇంకా బాధ్యతగా కనిపెట్టిన వాడు వంతలో నిలుస్తాడండి ఏదైనా పర్వాలేదులే అని వెంబడించేవాడు మాత్రం నిలవడు ప్రియమైన వాళ్ళరా ఈయన వ్యక్తులను లేదు మీతోనే నేను నేరుగా మాట్లాడుతున్నాను ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే నేను ఒక సరైనటువంటి సక్సెస్ అన్ని వెంబడించాలి అది నిర్ణయం తీసుకోవాలి ప్రేమ రెండవ అధ్యాయం చూడండి తిమ్మతికి రాస్తున్న రెండవ పుత్రిక రెండోలో ఇరవై రెండవ వాక్యంలో తిమ్మత పౌలు గారు చెప్తున్నాడు అంటే నీవు నీ ఎవనేచ్ నుండి పారిపోము సెకండ్ పార్ట్ చూడండి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అందులో తిమ్మతితో ఏమని ప్రోత్సహిస్తున్నారు అని అంటే పౌలు గారు ఎందుకంటే ఇక నేను వెడలిపోయే కాలము నీకు ఆసనమైంది నా విశ్వాసం కాపాడుకున్నాను నీతి కిరీటం నాకు వరకు దాచబడి ఉన్నది ఇన్ రోజులు నాకు ఫాలోవర్గా ఉన్నావు తిమ్మతు గురించి నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం ఇన్ని రోజులు నాకు ఫాలోవర్గా ఉన్నావు కదా ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాడు పవ తిమత్తు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ పవిత్ర హృదయలై ప్రార్థన చేయవారితో వాళ్ళని వెబ్బడించు వాళ్ళని పట్టుకో వాళ్ళు నీకు ఉండాలి అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు ఇరవై ఏళ్ళకు పదిహేను ఏళ్ళకు పద్దెనిమిది ఏళ్ళకి కాదండి ఈ మాట రాస్తుంది నలభై ఐదు సంవత్సరముల విశ్వాసంలో ఉన్నటువంటి ఒక సేవకుని పౌలు గారు ఏమని పిలుపునిస్తుండీ ఒక తండ్రిగా కుమారుని బాగోగులు చూస్తున్నామని కాదు మళ్ళీ పవిత్ర హృదయలే ప్రార్థన చేయవని వెంటాడు ఇంకా పదంలో చెప్పాలంటే మనం వెతుక్కోవాలి కూడా ప్రియమైన వాళ్ళరా ఎందుకంటే ఎవరున్నారు చెప్పండి ఒకరి విశ్వాస యాగం నిమిత్తం ప్రాణార్పణగా పోయబడేటువంటి సేవకులు నిజం ప్రియమైన వాళ్ళరా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు అండి మెలుకోవండి చూడండి ప్రియమైన వర్లరా ఇంకా అది అందరికీ కనపడదండి ఆ భారం కలిగిన వాళ్ళకి మాత్రం దొరుకుతారు వాళ్ళంతే యోహన్ గారు కూడా దీని గురించి హెచ్చరిక చేసిన మాట ఒకసారి గుర్తు చేస్తాను మీ వినికిల్లో యోహన్ మొదటి పత్రిక మూడవ అధ్యాయం సారీ నాలుగో అధ్యాయం చూడండి యోహన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం మొదటి వచనం కూడా చూడగలిగితే దీని గురించి రాయబడి ఉందండి యోహన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెని బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధిత సంబంధమైనవో కావో పరీక్షించుడే చూడండి ఎగ్జామిన్ చేయమంటున్నాడు అండి ఈరోజు ఎగ్జామిన్ ఎవరికి లేదండి ఈరోజు అందరు ఎగ్జామిన్ ఏంటి అని అంటే అంటే మన చెవులకు వినసొంపుగా ఎవరు బోధిస్తే వాళ్ళే అన్నట్టుగా వచ్చేసిందండి ఇప్పుడున్న కాలం ఎంటర్టైనింగ్ గాను లేకపోతే ఆడంబరంగాను గ్రాండ్గాను ఇవి చూసి కొలతలు వేసుకొని వెంబడించే కాలానికి వచ్చేసాం కానీ ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా ఎవరిని వెతుక్కోవాలి అంటే మన విశ్వాస యాగం నిమిత్తము ప్రాణార్పణగా పోయబడే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని వెతుక్కోవాలి భరిమైన వర్లారు మనం పౌలు అనే ఒక సేవకుడు తన జీవితంలో ఉన్న ఒక సంపూర్ణమైన వినయమును సంఘం సంగమేడల్లా కనపరుస్తూ చెప్తున్న మాట ఏమిటి అని అంటే అసలు మీ నిమిత్తం నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో తెలుసా మీ అందరి నిమిత్తం నేను ప్రాణార్పణగా పోయబడినా కూడా నేనేం బాధపడను ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చెప్పండి కనుకు హ్యూమన్లీ మానవ సంబంధంగా అసలు ఏమైనా ఉన్నాయా ప్రియమైన వర్లారు అంటే దశం భాగాల మీద ఉన్నాయా లేకపోతే సేవ పేరు మీద చెప్పుకొని ఫండింగ్ రేజ్ చేసి ఏదైనా ఉందా లేకపోతే ఎక్కడైనా స్థలాలు ఉందా ఏమీ లేదండి నిజంబరి ఈ ఇవి చూస్తున్నప్పుడు అండి ఈ మధ్య నేను మిషనరీలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క సేవకులు ఏమంటే ఈ ఓల్డ్ జాన్వెస్ట్లీ గారు ఆయన బయలుదేరినప్పుడు అనే ఆ టైమ్స్లోనే సుమారు ఒక అది అరౌండ్ అండి సిక్స్టీ థౌసండ్ డాలర్స్ అట్ట అండి సుమారు అరవై వేల డాలర్లతో ఆయన సేవను ప్రారంభించాడట కానీ ఒకరోజు ఆయన ఆల్మోస్ట్ ఇక ప్రయాణం ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఏం మిగిలిందటంట ఆయన దగ్గర అంత వ్యయమైపోయి చివరికి ఆయన తీసుకెళ్లిన స్పూన్లు ఫోర్కులు మిగిలాయట అంతే ఆయన తినే ఒక ప్లేటు ఫోర్కులు జార్జ్ ముల్లర్ అనే సేవకులు కూడా ఆయన కూడా ప్రారంభించడం చాలా ధనవంతుడు అంట ఆయన చాలామంది అనాథ పిల్లలను చేరదీసి అంత చేరదీసిన వాళ్ళు ఎవరు లేరట ఈ అంటే థౌసండ్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత ఆయన మిగిలింది ఏమిటి అని అంటే చివరికి భోజనం లేక ఒకరోజు ప్రార్థన చేసుకుని అందరం పస్తులైన ఉందాం దేవుడే పంపిస్తాడని చూస్తారట చాలా చాలా వేరుగా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారు ఈరోజు మన విశ్వాస యాగం నిమిత్తం ప్రాణార్పణగా పోయబడుతున్న వాళ్ళు దొరుకుతున్నారా మనకి లేరని అనుకోకూడదు ప్రియమైన వాళ్ళారా ఒకనాడు పౌలు అనే సేవకుడు ఆయన తరంలో ఉన్నాడు అంటే ఈ తరంలో దేవుని సేవకుడు ఇంకొకరు కూడా ఉంటారు ఖచ్చితంగా ఉంటారండి దేవుడు ఎప్పుడు కూడా తన కోసం బతికే వాళ్ళని భద్రం చేసుకుంటూనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారు వెతుక్కోవాల్సిన బాధ్యత మనది మళ్ళీ ఈ ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో దానిలోనికి రాగలిగితే ఆ ఒక్క లేఖనం చాలా మనసులో ఒక ఒకలాంటి తీవ్రతను మనలో రగిలిస్తుందండి మనం మనసుకు తీసుకోగలిగితే పదిహేడు నుంచి అవుతున్నాను మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇవ ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి చూడండి ఈయన జాయ్ ఎందులో ఎత్తుకుంటున్నాడండి ఈ సేవకుని ఏమంటే ఈయన సంతోషం ఎందులో వెతుక్కుంటున్నాడు చూస్తున్నారా మీ సంతోషంలో నాకున్నది సంతోషం ఏమండి ఇక్కడ ఆయన దేంట్లో కూడా సెక్యూర్ చేసుకోవట్లేదండి ఆయన ఆయన ప్రయారిటీస్ని ఆయన ప్రాధాన్యతలను ఎందులో కూడా పెట్టడం లేదు తెలుసా మనం అనుకోవచ్చు ఆయనకేంటి ఈ వివాహం లేదు ఏం లేదు అదంతా చాలా చిన్న భారంపర్యం అయిన వాళ్ళ మీ గతంలో నీ పత్రికా నేను గుర్తు చేశాను ఆయనకు ఎవరు లేరు అనుకున్న వాళ్ళని మనమే ముర్ఖులు అంతే ఇంకా ఆయన సేవలో ఏర్పరచుకున్న వాళ్ళ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆపేక్షను చూస్తేనండి ఆయన బంధం చాలా బలమైందండి కానీ ఆయన ఏమంటున్నానంటే మీ ఆనందంలో నా ప్రయారిటీస్ ఉన్నాయి తప్ప నాకంటూ నా సెల్ఫ్ ప్రయారిటీస్ ఏమి లేవు ఆ ఒక్క స్టేట్మెంట్ చాలండి ఈరోజు మనం వెతుకోవడానికి పెట్టుకోవాల్సిన గురేమిటి అంటే సెల్ఫ్ ప్రయారిటీస్ లేని వాళ్ళు ఎవరున్నారు స్వార్థమైనటువంటి ప్రయోజనాలను అపేక్షించని సేవకులు ఎవరున్నారో వాళ్ళు కావాలండి మనకి ఫిలిపి సంగంతో అదే చెప్తున్నాడు ఏమంటే ఈ వాక్యం చూపించడంలో నేను ఇంత స్ట్రెస్ చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే ఈ అధ్యాయము ప్రారంభంలో దేన్నైతే మెన్షన్ చేశాడో పౌలు గారు వినయమైన మనసు గలవారే ఆ వినయమైన మనసు క్రీస్తులో ఎంత సంపూర్ణంగా ఉందో చూడండి అని చూపించాడు ఆయనను ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న నా జీవితంలో కూడా చూడండి నేను ప్రాణార్పణగా పోయబడ్డలకు సిద్ధపడిపోతున్నాను తనను కూడా గుర్తు చేసుకున్నాడండి ఇంకా అక్కడతో నాపలేదు ప్రోత్సహించడానికి ఇంకా రాస్తున్నాడు రాస్తూ ఇప్పుడు ఎవరిని జత చేస్తున్నాడంటే ఈ లైన్లోకి ఈ వినయమైన మనసు కలిగి ఉన్న ఈ మాదిరిలోకి ఇంకెవరిని తీసుకొచ్చాడంటే తిమోతి గారిని కూడా తీసుకొస్తున్నాడు ప్రియమైన వాళ్ళు పంతొమ్మిది నుంచి చూస్తున్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిమోతి బయోగ్రఫీ అనుకోండి సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలి అంటే తిమోతి గారి ఆత్మకథ ప్రియమైన వాళ్ళు ఒక విధంగా చూడండి ఎంత బలమైనవి ఈయన జీవితంలో ఉన్నా కూడా మనల్ని ఏ విధంగా పురికొలుపుతాయి మనం చూడగలిగితే పంతొమ్మిది వచ్చినము అదే రెండో అధ్యాయం పంతొమ్మిది నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ ఎద్దకు పంపుటకు ప్రభు అయిన యేసు నందు నిరీక్షించుచున్నాను మీరు చూడండి పంతొమ్మిది వచ్చిన మొదలు పెట్టడం మొదలు పెట్టడం ఒక పదం ఉంది మీరు చూస్తున్నారు అక్కడ నేను ఏ నేనేం కోరుకుంటున్నాను మీ క్షేమం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను బాగా వినండి ఇప్పుడు క్షేమం ఎవరిదెవరికి తెలియాలని అసలు నిజం చెప్పండి ఎవరిదెవరికి తెలియాలి ఖైదులో ఉన్న పౌలు గారి క్షేమం ఫిలిపి సంఘానికి తెలియాలి కానీ ఎంత రివర్స్ ఉందా మీరు చూస్తున్నారు ప్రిమా చాలా రివర్స్ ఉందండి ఇప్పుడు ఈయనేమంటున్నాడు అంటున్నాడంటే మీ క్షేమం నాకు తెలుసుకోవాలని ఉంది ఇంత భారం ప్రేమైన వార్లారా మనం మనసు పెట్టే అక్షరాల్లో వీళ్ళని వెతుక్కుంటుంటే పరిశుధాత్మ దేవుడు చూపిస్తుంటాడండి ఇక వీరు నేను ఏర్పరచుకున్న సేవకులు నాకు కావాల్సింది వీరు అనేకులు బయలుదేరారు కానీ చాలా కొద్ది మంది మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు వారి కొరకే నీతి కిరీటమైన జీవ కిరీటమైన భద్రం చేయబడి ఉన్నది తప్ప అందరి కోసం కాదు నేను మీ క్షేమం తెలుసుకోవాలనుకుంటాను నేను నన్ను ఎందుకంటున్నాడంటే నేనెంతైతే ఆపేక్ష కలిగి ఉన్నానో నా వల్ల ఇంకొక ఆయన కూడా అపేక్ష కలిగి ఉన్నాడని తిమూతుని గుర్తు చేస్తున్నాడు ప్రియైన వార్లారా అంటే మనకు ఈ పత్రికలో పౌలు గారు చాలా హైలైట్గా కనపడుతున్నారు మేన వాళ్ళ ఈ పత్రిక రాస్తున్న ఆ సంఘం ఎడలా ఒక మనసు ఉందని మనం మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాం కదా పౌలు గారికి ఈ మనసు ఉంది ఈ మనసు ఉంది ఈ మనసు ఉంది అని అధ్యాయాల ప్రకారంగా కానీ రెండో అధ్యాయం ముగింపు వచ్చేసరికి నాకు ఎట్టి మనసు అయితే ఉందో అలాంటి మనసే మీ పట్ల ఎవరికి ఉంది అని అంటే ఇది ఒక తిమోతికి ఉన్నది అని పంతొమ్మిది వచ్చిన రాస్తున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే పౌలు గారికి వెళ్ళే అవకాశం లేదండి ఖైదు చేయబడ్డాడు ఇంకా ఆత్మయేందు ఆయనకి ఎంత నిరీక్షణ ఉంది అని అంటే అసలు వెళ్ళగలను లేదో కూడా తెలియదు పరిమైన పౌలు గారికి కానీ మనసు మాత్రం ఏమైనా ఆరోగ్య పడుతుంది అంటే శీఘ్రము గనగా త్వరగా వెంటనే మీ ఎద్దకు వచ్చేయాలన్న మనసు మాత్రం కోరుకుంటుంది గల్తికి పోవాలనుకోలేదండి ఎఫ్ఎస్సికి పోవాలనుకోలేదు కొలంతికి పోవాలనుకోలేదు తెసలోనిక్కకు వెళ్ళాలనుకోలేదు మాసిధోనియకు వెళ్ళాలో ఏది వెళ్ళాలనుకోవట్లేదు చూడండి ఫిలిప్పు సంఘమును మాత్రమే కోరుకుంటుంది ఆయన మనసు ఎందుకు ఇంత బలంగా ఎందుకు ఇంత బలంగా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన ఆర్ల మంచి వాక్యం ఉన్నదండి గల్తీలకు రాసిన పత్రికలోనే ఉంటుంది బట్ సపోర్ట్గా తీసుకుంటున్నాను మీరు చూడండి ఆరో అధ్యాయం గల్తీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చినవంటే ఇది చాలా వైడ్లీ అబ్యూజ్ అవుతుంది ఒక విధంగా అండి దీన్ని రెండు కడ్గం కనుక దేనికి పడితే దాన్ని వాడుకుంటున్నారు ఎక్కువగా అందరూ ఏమంటే ధనానికి వాడుకుంటారు దీన్ని బట్ నేను కాయన్ కనదర్ సైడ్ చూపిస్తున్నాను చూడండి గల్తీ ఆరో ఆరులో ఏముందంటే వాక్యోపదేశము పొందువాడు అంటే ఉపదేశించి వాడు కాదు పొందువాడు పొందువాడు ఇప్పుడు ఫిలిప్పి సంఘమేం పొందేదిగా ఉంది వాక్యోపదేశమును పౌలు గారు ఎలా ఉన్నాడు ఉపదేశించి వాడుగా ఉన్నాడు ఇప్పుడు అది మైండ్లో పెట్టుకుని ఆరో నుంచి చదువుతున్నాను చూడండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవాళ్ళని కింద అంటున్నాడు వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడైన వాళ్ళను ఫుట్నోట్లో వాడితే చాలా క్యూరేట్ అండి ఎంత బాగుంది చూడండి ఇవ్వడం గురించి కాదు పౌలు గారు ఇక్కడ చెబుతుంది ఫిలిప్ సంఘం నుంచి ఎంత కోరుకుంటున్నాడు అని అంటే చాలా అపేక్ష ఉంది ప్రేమైన వర్లారు మరి ఇప్పుడు ఫిలిప్ సంఘం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే బోధించు వానితో అంటే ఏ సంగతుల పట్ల ఆయన అపేక్ష కలిగి ఉన్నాడో వాటితో పాలివారు కావాలి అలా పాలివారైన సంఘం ఫిలిప్ నిలబడ్డది కనుకనే ఆయన మనసు లాంగింగ్ అంతా ఫిలిప్ సంఘంతో ఉంది ప్రియమైన అయిన బోధించు వానే ఆలోచనలకు సమాలోచనలకు ఎదిగిన సంఘంగా కనపడింది కనుకనే ఆయన శీఘ్రంగా మీ ఎదోకి రావాలన్న ఆలోచన నాకున్నది బట్ నేను రాలేని పరిస్థితి రాదో కూడా తెలియదు నాకు అందుకోసం నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న వారిని ఎవరిని పంపుదామన్న మనసు ఆరాటం నాలో ఉన్నది కేర్ఫుల్గా వినండి తిమోతి గారి బలమైన క్యారెక్టర్ ఇక్కడ ఎక్స్పోజ్ అవుద్ది ప్రియమైన వాళ్ళ బలహీనమైన ఫాలోవర్ కాదండి తిమోతి గారు చాలా సాలిడ్ ఫాలోవర్ అండి ఏమండి పౌలు గారి దగ్గర మన మన అపోతుల కార్యంలో చదువుతున్నాండి ఆయన ఒకటి వెళ్ళినట్టుగా ఏముండదండి మనం చదువుతాం పౌలు ఉన్నారు శీల ఉన్నారు తిమోతున్నారు తర్వాత లోకా గారు ఉన్నారు వీళ్ళు ఒకరే కాదు చాలా మంది ప్రిమైన అధ్యాయాలు అధ్యాయాల అధ్యాయాలు వెళ్తుంటే కొంతమంది పాస్ అవుతూ పాస్ అవుతూ వస్తూనే ఉంటారు ఇంత మందులో ఉండి బాగా జాగ్రత్తగా అయినండి పౌలు గారు ఫిలిపి సంఘము క్షేమం కనుక్కోవడానికి పంపాలన్నప్పుడు మాత్రం ఆయన మనసు ఒక్కరిని మాత్రమే పంపడానికి ఇష్టపడింది ప్రియమైన వాళ్ళ తిమోతిని ఒక ఒక విధంగా తిమోతి వైపు ఆలోచిస్తేనండి ఎంత గనుడుగా కనపడతాడు ఇంకొక వైపు ఆలోచిస్తే ఆ వ్యక్తిని బట్టే మళ్ళీ మనము చాలా బాధపడాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది ప్రియమైన అందులో ఒక తిమోతి తప్ప మిగిలిన ఆయనను వెంబడిస్తున్నట్టుగా కనపడడం మిగిలిన వాళ్ళెవరిలో కూడా పౌలుగారుకున్న మనసు లేదు ప్రియమైన వాళ్ళారు సేవాభారం పట్ల మీకు కనిపించవచ్చు నేను లూక్ సీలను తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు ప్రియమైన ఇక నేను చెప్తున్న ఇంటెన్షన్ వేరండి వాళ్ళని తక్కువ చేయడం గురించి మాట్లాడటం లేదు అసలు ఇక్కడ వాళ్ళ పేర్ల ప్రస్తావన కూడా లేదంటే ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు కానీ బట్ ఆయనతో ఉన్న వాళ్ళలో మాత్రం ఆయనతో ఉన్న వాళ్ళలో మాత్రం పిలుపు సంఘం పట్ల భారమైన మనసు ఇంకా బాగా చెప్పాలంటే లిటరల్గా పౌలు హృదయం ఏమైనాదో అట్టి హృదయం కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే తిమోతి అందుకోసం నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎద్దకు పంపుటకు ప్రభు అయిన వేసునందుకు నిరీక్షించుచున్నాను చూడండి ఇరవై అంటున్నాడు మీ క్షేమము విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడును పదం చూస్తాను నా యొద్ధలేడు హాడ్గా అనిపించింది ప్రేమరా ప్రభు ఈ సాక్ష్యం మన ఏడలో కూడా చెప్తే మన సంఘం ఏమైపోద్ది అసలు ఆలోచించండి దేవుడు అంటే సంఘక్షేమాభివృద్ధి చాలా జరిగిస్తున్నాడు ఎందుకంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు ఆయన అధిపతిగా ఉండి చేయవలసిన కార్యములని చేస్తున్నాడు కానీ ఈ కార్యములను క్రియారూపకంలోనికి తెచ్చుటకు అపాయింట్ చేసుకోవాలంటే ఎవరిని పెట్టాలి ప్రభు మనలో యోగ్యుడైన వాడు ఒక్కడు కూడా నా యుద్ధ లేడు అన్న మాట హృదయంలో చాలా భారంగా వినపడాలి ప్రియమే నాడు మనకి మనం గుర్తు చేసుకున్నాం కదా ఒకరోజు సంఘంలో ఆదివారం స్త్రీల మైత్రికి సంబంధించిన కూడికలో మనం మన పరిమాణం చొప్పున పని మన పరిమాణాన్ని దేవుని దగ్గర అడుగుదామని అన్నాం కదా మరి మన పరిమాణం చొప్పున పని అప్పగిస్తే మనం దేవుడు మనకి ఇవ్వడానికి అనే యుద్ధ మనం యోగ్యులుగానే ఉన్నామా చాలా భారంగా ఉందండి ఆ వాక్యం నా యొద్ ఇంకెవ్వడు లేడు తిమోతి తప్ప ఆయన అంటున్నాడు చక్కగా రాయబడిందండి మీ క్షేమం విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవ్వడును అతని వంటి వాడు ఎవడును నా ఇద్దరు లేడు ఎందుకంటే తిమోతి గారండి కింద మనం చూడగలిగితే ఆ పదం ఉందండి ఎక్కడుంది అంటే ఇరవై రెండవ వచనంలో ఉంటుంది అతని యోగ్యత మీరు ఎరుగుదురు బాగా చెప్పాలంటే చాలా బాగా తెలిసిపోయాడండి తిమోతి గారు ఏది ఫిలిప్ సంఘానికి ఒక ప్రూవెన్ క్యారెక్టర్ ఉందండి ఆయన దగ్గర ఒక నిరూపింపబడినటువంటి గుణము కనపరచాడు ప్రిమైన వాళ్ళారా ఫిలి ఫిలిపి సంఘంలో తిమోతి గారు మీ యోగ్యత ఆయన అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా ఆయన ఏమండి ఆయన రిఫర్ చేస్తున్నప్పుడు ఏంటండి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే పౌలు గారి మనసులో ఇతను నేను పంపించాను అని అంటే ఏమాత్రం కూడా మ్యానుకులేట్ చేయడు ఏమాత్రం కూడా ఉన్నది లేని కలిపి చెప్పడు ఏమాత్రం కూడా ఏమంటారు ఈ గాసిప్ని స్ప్రెడ్ చేసే పనిగా ఉండడు లిటరల్గా నా నా నే నా కన్నులు నా మనసు నా చెవులు నా దేహం ఫిపు ఫిలిప్ సంఘానికి వెళితే ఏ పరిస్థితులను అయితే నేను చూస్తానో ఆ పరిస్థితులు అట్లే చూడగలిగేంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు బాగా చెప్పాలి అంటే అంత యథార్థంగా ఉన్న వ్యక్తిగా తిమోతి నా దగ్గర ఉన్నాడు ఎంత ఫాలో అయ్యి ఉంటాడు ఫ్రీమైన వాళ్ళ ఆ పుస్తల గారు రిఫర్ చేస్తున్నప్పుడు అండి మనకు పేరు రాయబడింది మాత్రం పదహారులో కనపడతాను తిమోతి పేరుతో లుస్తరలో తిమోతి అని ఒక మనుషుడుండెను లేకపోతే శిష్యుడు ఉండేను పదహారులో కనపడతాడు కానీ పదహారుకు ముందే పద్నాలుగులో మొదటి ప్రయాణంలోనే పౌలు గారు లుస్త్రా అని పట్టణానికి వెళ్తాడు ఎందుకంటే అక్కడ బలహీనమైన పాదములు వెళ్ళి ఒక స్త్రీని స్వస్థపరిచిన విషయం ఉంటుంది మీరు తలా చదువుకోండి బాగుంటుంది అప్పుడు పడిందండి పౌలు గారి పరిచయము మొదటి ప్రయాణం ముగించుకొని రెండవ ప్రయాణానికి వచ్చేసరికి ఏమంటే హార్డ్లీ ఎంత ప్రియమైన ఆర్లర్ కొన్ని నెలల వ్యవధే ఉంటుందండి ఆయన ప్రయాణం సరే రెండు మూడు ఏళ్ళు అనుకుందాం ఈ రెండు మూడేళ్ళలోనే పదహారో అధ్యాయంకు వచ్చేసరికి పౌలే దగ్గరుండి నాకు ఒక సహాయకుడు కావాలి నాకు ఒక కంపానియన్ కావాలని వెతుక్కొని వచ్చి తీమూతను తీసుకొని వెళ్ళాడు అని అంటే ఎంత ప్రువెన్ క్యారెక్టర్ ఉండొచ్చు అతనిలో అయోగ్యత నన్ను ఛాలెంజ్ చేసింది ప్రిమేనా ఒకప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ నాకు బాగా వెతుకోవాలనుకున్న అంటే మార్పు విషయంలో నేను బాగా తపనపడి వెతుకోవాలనుకున్నది ఎవరిని అంటే రాహవన స్త్రీ ఇప్పటికీ వెతుక్కుంటూ ఉంటానండి ఎందుకంటే ఆ క్యారెక్టర్ నన్ను అంత ఇంపాక్ట్ చేసింది ఏంటి అని అంటే దేవ వెగు వెగు వచ్చిన వాళ్ళు అంటారు నువ్వు ఇప్పుడు అర్జెంటుగా మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపో అక్కడ వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటే నేను ఆ ఇంటిని పాడు చేయనని చెప్పరండి దేవుడు ఏమంటాడంటే ఇగో ఈ ఈ ఎర్రని దారం ఈ కిటికీ కడుతున్నావు నీ బంధువులు నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈ గృహంలో ఉంటే ఈ గృహంలో ఉన్న వాళ్ళు బతికిపోతారు ఈ గృహానికి వెలుపులు ఉన్న వాళ్ళందరూ చంపేస్తారు చెప్పండి ఒకరోజు నచ్చకనే గెటౌట్ అన్నారండి ఆవి ఆమె లైఫ్ స్టైల్ నచ్చకనే గెటౌట్ అన్నారు బట్ మళ్ళీ వేగులవారు వచ్చి ఎంత టైం ఉంటుంది చెప్పండి మహా అయితే వేగులవారం వెళ్ళి చూసి మళ్ళీ రావడానికి పెద్ద టైమే ఉండదండి సరే అనుకుందాం ఐదేళ్ళు అనుకుందాం పట్లది నష్టమే ఉంది బట్ ఏ రోజైతే వద్దని గంటే సార్ అదే ఫ్యామిలీ వచ్చి ఆ ఇంట్లో ఉంది అని అంటే ఆ చేంజ్ ఏంటి ప్రేమ అని అసలు ఇప్పుడు అదే ఐదేళ్ళు మనలో గడిచిపోయాయి ఇప్పుడు మనం చేంజ్ అయ్యింది అసలు పౌలు గారు కూడా మొదటి ప్రయాణంలో విన్నాడండి అండి ఓ పౌలనే తిమ్మతనే మొదటి ప్రయాణంలో విన్నాడు పౌలనే సేవకుడు వచ్చాడు మా పట్టణంలో ఇంత స్వార్థ ప్రకటించి వెళ్ళిపోయాడు అలానే ఇతను సంపూర్ణమైన యూదుడు కూడా కాదండి ఆఫ్ ఆఫ్జు అనాలి ఇతన్ని ఎందుకంటే తండ్రి గ్రీకు దేశస్థుడు తల్లి యూదులు యూదురాలు తండ్రి ఏమీ విశ్వాసం రాయబడలేదండి భయబోళ్ళు అతని అవలైన విశ్వాసము ఆయన అమ్మలో ఉన్న విశ్వాసం ఆయనలోనికి వచ్చిందని గారు చెప్తారు కానీ పదహారో అధ్యాయం వచ్చేసరికి ఎంత ప్రూవెన్ క్యారెక్టర్ వచ్చింది అంటే ఆయనకి ఆ యోగ్యత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అనంటే ఈ సేవకుడు ఆలోచించను ప్రేమైన వాళ్ళ మనల్ని ఖచ్చితంగా సవాలు చేస్తున్నాడు చాలా మాటలు గుర్తొస్తాయి కదండి అందుకోసం పౌలు గారు అంటారు నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోను నీ భక్తిలోను నీ సమాన వయసు ఉన్న వాళ్ళకి నీ మాదిరిగా ఉండు అంటాడండి నాలుగో అధ్యాయంలో ఉంటుంది తిమతి పత్రికలో నుంచి అవుతాను ఆ మాటని గుర్తు చేసుకోవచ్చు ప్రిమేయన ఈ సమయంలో చాలా వర్ది వర్డ్ చూడండి నాలుగో అధ్యాయం పేద రా తిమతికి రాస్తున్న మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు ఈ సంగతులు నన్ను చాలా ఆలోచింపజేస్తున్నాయి ప్రిమేయన కొద్ది దినాలుగా ధ్యానిస్తున్నప్పుడు నాలుగో అధ్యాయం పన్నెండులో అంటున్నాడు యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపని ఎక్కువ కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఒక మంచి ఫెలోషిప్ ప్రిమేన వాళ్ళారా నిజమండి ఒక మంచి సహవాసం అందుకోసం కొరంది సంఘంలో కూడా పౌలు గారు అంటాడు కదా అంటే దుష్ట ప్రవర్తన మంచి నడవడిని చెరుపునంటాడు ప్రేమైన వాళ్ళారా కానీ ఒక మంచి ప్రవర్తనను వెంబడించే మనసుకు సిద్ధం చేసుకున్నందుకు తిమోతి గారికి ఒక ప్రూవెన్ క్యారెక్టర్ వచ్చింది అతను అతనిలోనికి యోగ్యత అది ఈజీగా ఏం రాలేదండి రోమిలోకి రాసిన పత్రికలో మనలో ఒక యోగ్యమైన ప్రవర్తన రావడానికి ఉన్న మార్గము బైబిల్లో చక్కగా రాయబడింది ప్రేమ అయిన దేవుడు నన్ను అందులో ఎదిగిస్తున్నందుకు నేను దేవుణ్ణి స్థుతించుకుంటున్నాను మీరు కూడా అందులోనికి రావాలన్న ప్రార్థన కూడా ఉంది ఐదో అధ్యాయంలో మీరు చూడండి రొమిళకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆ యోగ్యమైన ప్రవర్తన మన జీవితంలోనికి ఎలా వస్తుందంటే ఇదే దారి ప్రియమైన అల్లరా రొమిలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడవ వచనం చూడండి ఇక్కడ అంటుంది మూడవ వచనము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్షణ గుణమును కలగజేయును శీలము క్యారెక్టర్ అదే మన ఫుట్ నోట్ల వడ్డు పైన ఉన్న వడ్డు అయితే నిరీక్షణ అని ఉంది మూడులో అంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఏందో ఆనందపడదాం ఇంకా మంచిగా చెప్పాలి అంటే శ్రమల శ్రమలను కోరుకుందాం అన్న పదం కూడా రీప్లైస్ చేసుకోవాలండి ఇప్పుడు అవసరం మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ యోగ్యమైన క్యారెక్టర్ అని అంటే ఆయన జీవితంలో ఇది ఉంది ప్రియమైన అలా ఇమాజిన్ చేయండి తండ్రేమో అన్యుడుగా ఉండి తల్లి విశ్వాసరాలుగా ఉండి ఇంట్లో ఒక భక్తి జీవితాన్ని స్థాపన చేయాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత స్ట్రగుల్ ఉంటుంది పోనీ వాళ్ళు సరే అప్పుడున్న గ్రీకులు యూదులకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు కావచ్చు అందుకనే ఆయన మా బాగా చూసుకొని ఉండొచ్చు ఎంత అనుకోకండి ప్రియమైన ఆర్లారా నేనైతే టఫ్ టైమ్స్ అనుకుంటున్నాను ఎందుకంటే అంత యోగ్యమైన ప్రవర్తన ఎలా ఎదుగుతుంది పౌలు గారికి సేవకునిగా దేవుడు పంపించాలి అని అంటే ఆయన జీవితంలో ఎదురైన శ్రమ ఇంకొకటండి బైబుల్లో అండి గుండా పోకుండా వచ్చిన విశ్వాసం ఒక్కరితో కూడా రాయవలేదు బాగా జాగ్రత్తగా వినండి శ్రమ గుండా ఎదగని విశ్వాసం ఒక్కరితో కూడా బైబుల్లో మెన్షన్ చేయలేదు ప్రేమేనాలారా మనకు కనపడే ఈ క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి విశ్వాసంగా మనం చదువుకుంటున్న ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం చదువుకున్న రోమపత్రిక శ్రమ ఓర్పును ఓర్పు నిరీక్షణ పరీక్షను పరీక్ష నిరీక్షణ కలగజీయన్ ఈ వేలో కనపడ్డోళ్ళు ఎంత అలా కలౌజ్గా ఈజీ లైఫ్ బతుకుతూ హ్యాపీ బతుకుతూ బతికిన వాళ్ళని ఒక్కరిని కూడా బైబుల్లో రాయలేదు అంతే ఇంకా విశ్వాస వీరుల విషయంలో పౌలు గారు తిమోతి గారి జీవితంలో అదృతి ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఇంకో ల్యాక్ చేయ తెలుసుకోలేదు మళ్ళీ ఫిలిపిన్లోకి రాసిన పథకంలోకి రాగలితే ఇంకొన్ని బలమైన వాక్యాలు అక్కడ ఆయన లైఫ్ చూద్దామండి ఎందుకంటే నేను లిటల్గా ఆయన బయోగ్రఫీ అన్న పదం ఎందుకు ఆడుతున్నాను అంటే అలానే కనపడుతుందండి ఆయన జీవితాన్ని మెన్షన్ చేస్తున్నట్టుగా ఉంది పౌలు గారి ఇక్కడ చూడండి పంతొమ్మిది నుంచి నేను మళ్ళీ చదువుతున్నాను నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎద్దకు పంపుటకు ప్రభు యేసునందు ఏసునందు ఆ పదం చూస్తున్నారు ప్రియమేనా అలా ఒక పదం అందులో ధైర్యము తెచ్చుకున్న నిమిత్తం అంటున్నాడు పౌలు గారు ఒక సంఘము ఐక్యమత్యంలో లేదన్న విషయం పౌలు గారిని బలహీనపరిచిందంట చూడండి అన్నమాట చాలా బాగుందండి ఆ పదం ఎన్నిసార్లు చదివినా ఈ పత్రికలో ఉన్న లోతు వేరుగా ఉంది ప్రియమేనా మీరు బలంగా ఉన్నారంటే నాకు నాకు ధైర్యం వస్తుంది ఇది కోరుకోవాలి ప్రేమైన వాళ్ళరా ఈరోజు యథార్థంగా ఆలోచించాలంటే సంఘంలో ఆ పరిస్థితులు నెలకొంటున్నాయి కానీ మనం చూడగలిగే వెలుగు మనకు కావాలండి మనకు కావాలా ఆ వెలుగు నేను ధైర్యం తెచ్చుకున్న నిమిత్తం ఒకరిని పంపాలనుకున్నప్పుడు నాకు తిమోతి తప్ప నా యుద్ధం ఇంకెవరూ కనపడటం లేదు అలానే అతను ఆర్డినరీ పర్సన్ కాదు కింద ఒక మాట అంటాడు ప్రేమైన వాళ్ళరా అల్టిమేట్ అండి ఇది నేను చెప్పడానికి అయోగ్యుడను ఇది చెప్తున్నాను అంటే ఇది నాది కాదు ప్రేమైన వాళ్ళరా ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యంలో ఉన్న పరమార్థం చాలా బలమైన పరమార్థం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను కింద ఒక మాట ఉంటుందండి ఇరవై రెండవ వచ్చినో అతని యోగ్యత మీరు ఎరువుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చెయ్యునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను చాలా టిపికల్ అండి అసలు ఇక్కడ ఈ సెన్స్ ఉందని అంటే నాకు అసలు కొంచెం కూడా తెలియదు ఇలా నేను ఇంకొక యాభై ఏళ్ళు చదివినా కూడా తెలుసుకోలేకపోతుంది కావచ్చు పౌలు గారికి తిమ్మతి గారికి ఉన్న రిలేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆయన ఒక పదం అన్నాడు ఏమన్నానంటే తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అంటే ఎంత ఈజీగా సింపులే కదా ఫాదర్ సన్ అన్న రిలేషన్ అండి బట్ నేను అది విన్నప్పుడు అండి ఎంత స్పెల్ అంటే ఇదే దేవనో కోరుకునే మహిమ ఒక్కొక్కరి దగ్గర నుంచి అని ఏమంటే ఇక్కడ కోరుకున్నది ఇక్కడున్న ఈ ఈ ఫాదర్ సన్ అంటే తండ్రి కుమారుడు ఈ బంధం అంటే ఈ రిలేషన్ లీజర్ రిలేషన్షిప్ కాదు ప్రిమైన ఆర్లరా వర్క్ రిలేషన్షిప్ అండి మంచి చెప్తాను మీకు ఇప్పుడు ఈరోజు అండి తండ్రి కొడుకుల బంధం ఎలా ఉందో తెలుసా తండ్రిది వేరే వర్క్ అండి కొడుకుది వేరే వర్క్ ఇద్దరు వర్క్ వెళ్ళిపోతారు కానీ ఈ వర్క్లు ముగించుకొని వచ్చిన తర్వాత లీజర్ టైం ఉంటుంది చూడండి ఇంటి దగ్గర ఫ్యామిలీతో ఉండే విశ్రాంతి సమయం ఈ విశ్రాంతి సమయంలో వేసుకునే బంధాలే అండి ఇప్పుడు ఉన్నాయి ఫ్యామిలీస్ మధ్య పేరెంట్స్కి పిల్లలకి ఇంతకు ఇంకేం లేదండి ఇదే వెరీ షూర్ మీరు అనుమానం కూడా పడదు ఇదే షూర్ తండ్రిది వేరే పిల్లవాడిది వేరే వీళ్ళిద్దరు పనికి వెళ్ళిపోతారు ఆయన పని ఆయనది ఈయన పని ఈ పిల్లవాడి పని పనిది వీళ్ళిద్దరిది అన్నీ అన్ని అయిపోయినాక మళ్ళీ లీజర్ టైం అంటే ఆ పని ముగించుకొని విశ్రాంతికి ఇంటికి వస్తారు అక్కడ ఉన్న బంధాలు ఎప్పుడు ఏమైన కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే నాకు తిమోతికి మధ్య ఉన్న బంధము ఈ విశ్రాంతిలో ఏర్పడిన బంధం కాదు మరి వర్క్లో ఏర్పడిన బంధము అందుకోసం మీ బాగా చెప్పాలి ఏంటంటే ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి కానీ ఈ ఈ లెటర్ రాసే టైం కానీ మనం రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకుంటాం రెండు వేలు కూడా అవసరం లేదు రెండు వందలు వెనక్కుపోయినా తండ్రి ఏ పని చేసేవాడో పిల్లలు ఆ పని చేసేవాళ్ళండి అంతే ఇప్పుడు యోసేపు వడ్రంగి అయితే పన్నెండు పన్నెండు నెలలు గడవగానే యేసుక్రీస్తు వారు కూడా వడ్రంగింగ్ అయ్యాడు ప్రేమ మీరు చెప్పండి ఇప్పుడు ఒక తండ్రి కొడుకు ఇద్దరు పనిలో ఉంటే పనిలో ఒకే పనిలో ఉంటాయండి ఆ రిలేషన్ ఎలా ఉంటుంది మీకు కన్వే అవ్వకపోవచ్చు బట్ సేవలో ఎదుగుతున్నందుకు ప్రిమైన వాళ్ళరా అసలు ఈ రిలేషన్ నన్ను అయితేనండి భలే తట్టిందండి అసలు నా హృదయంలో ఇదా అసలు పౌలు గారికి తిమోతికి మధ్యలో ఉన్న బంధము ఏమంటే వీళ్ళు విశ్రాంతిలో ఏర్పరచుకున్న బంధం కాదండి పౌలు గారు అందుకని అంటున్నారు ఆ పదం చక్కగా ఉందండి ఇరవై రెండు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను ఎప్పుడు ఇంటికి విశ్రాంతికి వచ్చినప్పుడు కాదు వర్క్లో ప్రియమైన వాళ్ళు ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి వెరీ వెరీ డిఫరెంట్ అంతే అతడు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడును నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అందుకోసమే ప్రియమైన వాళ్ళు ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు లిటరల్గా చెప్పాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ పౌలు గారు నాంతగా ఉన్నాడు అన్నట్టుగా రాస్తున్నాడండి ఇక్కడ తిమ్మతి గారిని గురించి ఇంత కన్ఫ్యూజ్ చేయగలను ప్రేమ అయిన నేను ఇంకా లోతుకు తీసుకెళ్తే నేను దొంగిలించి వన్ అవుతాను కానీ నన్ను బాగా బాగా ఆనందింపజేసిందండి అసలు ఓ ఇలా ఉండాలి ఆ సేవలో ఈరోజు మ మనం మన విశ్వాసంలో ఐక్యత కూడా ఎలా ఎదగాలి అని అంటే మన విశ్రాంతి సమయంలో ఎదగవలసింది కాదు ప్రేమ అయిన పనిలో ఎదగవలసింది ఇక్కడొచ్చిన సాక్ష్యం చెప్పాలండి హిబ్రోన్ సంఘాలను స్థాపించిన భక్త సింగారిది అక్కడక్కడ వీడియోస్ వింటున్నప్పుడు ఏమండి ఆయన సహవాసంలో ఉండి సువార్థ నిమిత్తం ఏ పని చేసినా ఒక రూల్ ఉండేనట్టండి వాళ్ళ ఆయన ఆయన ఉన్నప్పుడు ఏం రూల్ అంటే చర్చి వర్క్ ఏది చేస్తున్నా కూడా అది ఖచ్చితంగా పాటలు పాడుకుంటేనే చేయాలనేది అట్టండి ఆయన అది కంపల్సంట కంపల్సరీ ఎందుకంటే మీరు ఇప్పుడు దేవుని స్థుతించలేదంటే ఖచ్చితంగా ఈ పనిని బట్టి మీరు గొడవలు చేస్తారు మీరు సనుక్కుంటారు మీరు పాడు చేస్తారు అంతే ఇంకా సో వీటిని బ్రేక్ చేయడానికి ఆయన ఆయన సహవాసంలో పెట్టిన ఒక నియమం ఏం అంటే మీరు కలిసి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కీర్తనలు పాడుతూనే పని చేయాలి పాడుతున్న లౌడ్గా కాదు అది అది ఆయన ఎలా స్థాపం మీరు మనసులో ఉన్న పాడుకోండి ఇంకే అప్పుడప్పుడు అంటే మనం బాతిన సింగర్లని అలానే పాడుకోండి బట్ ఏం చేయకుండా మీరు పని చేయొద్దు అంటే మీరు మాట్లాడకుండా మాత్రం పని చేయద్దు అంటే పాడకుండా ఎందుకంటే తర్వాత అన్ని పాడు చేస్తారు మీరు ఏమంటే ఆ రిలేషన్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇద్దరు వర్క్లో ఏర్పడిన రిలేషన్ ఈరోజు ఆ వర్క్ వల్లనే అందరు విడిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా కానీ పౌల్ గారు తిమోతి గారు వాళ్ళ మధ్య బంధాన్ని రాస్తూ మాది ఎక్కడ ఏర్పడిన తండ్రి కుమారుల బంధం అని అంటే మేము విశ్రాంతిలో పెనవేసుకున్న బంధం కాదు మాది మా ఇద్దరి పని ఒకటి అందులో మేము పెనవేసుకున్నాము చాలా చాలా చక్కగా రాసుకున్నాడు అండి అసలు ఇంకా బలంగా రాస్తున్నాడు ఒక తండ్రి కుమారుని గురించి ఇంతకంటే సాక్ష్యం ఇస్తాడు ప్రియమైన వాళ్ళరా చాలా బలమైన సాక్ష్యం ఇందులో ఏం కనపడుతుందంటే తిమోతి యొక్క సంపూర్ణమైన వినయం కనపడుతుందండి తెలుసా ఎందుకంటే పౌరులు లాంటి సేవకంతో కలిసి ఉండడం అనేది చాలా కష్టం అండి కార్యము వస్తువుల చదివితే మనకు తెలిసిపోతుంది ఎందుకు ప్రమాన బర్నవ గారు వెళ్ళిపోయారు మనం ఆలోచించాలండి ఆయనతో కలిసి సేవ చేయాలంటే చాలా 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 వినయం ఉండాలి ఎందుకంటే వినయంతో వినయం కలిగిన వాడు మాత్రం ఉండగలడు అంటే మళ్ళీ ఇప్పుడు నేను బర్నవ తక్కువ చేస్తున్నాను మీరు అన్నద్దు నాకు నేను అది ఇందులోకి తీసుకురావటం లేదండి చాలామంది చాలామంది ఆయన విడిచి వెళ్ళిపోయారు కానీ తిమోతి గారి గురించి ఉన్న సాక్ష్యం మాత్రం ఏమిటంటే ఇతను ఉన్నాడు నాతో ఎందుకున్నాడు అనంటే అంటే నా ప్రభు ఎందు ఏ మనసు అయితే ఉందో ఆ మనసే తిమోతి ఎందుకు కూడా ఉన్నది ఇతను కూడా వినయమైన మనసు కలిగిన వాడు అందుకోసమే అక్కడ ఒక పదం ఉందండి మీరు చూడాలి ఇప్పుడు ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన కలిపి చదువుతున్నాను మీ క్షేమం విషయమే నిజముగా చింతించేవాడు ఇతని వంటి వాడు నా ఎద్దలేడు అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడండి ఎందుకంటున్నాడు ఈ పదాల మధ్య ఈ పదాన్ని ఇక ఈ తిమోతి ఒక్కడే ఎలా ఉన్నాడు అనంటే తన సొంత కార్యములను కాకుండా క్రీస్తు కార్యములను చూసేవాడిని నా దగ్గర ఉన్నాడు ఇతను ఎందుకు ఉండగలిగాడు అంటే కేవలం వినయమైన మనసును వట్టి ప్రేమైన వాళ్ళు ఈరోజు మన సొంత కార్యంలో మాత్రమే మనం చూసుకోవడానికి కారణం ఏంటంటే స్వార్థము మనం ఇతర కార్యమును కూడా చూడగలిగేటువంటి మనసుకు కారణం ఏమిటంటే ప్రేమ ఈ రెండింటి మధ్య ఏ ఏ పడవలో ఉన్నామో మనకు తెలియాలి కేవలం మన సొంత కార్యంలో చూసుకుంటున్నామంటే మాత్రం స్వార్థం అనే పడవలో ఉన్నాం మనం మునిగిపోద్దండి అది ఖచ్చితంగా కానీ ఇతరుల కార్యమును కూడా చూసే మనసు వచ్చింది అని అంటే లేఖనమంతో చెప్తుంది మనం ప్రేమలో ఉన్నాం ప్రియమైన వాళ్ళారు అందుకోసం అన్నాడు కదా మొదటి అధ్యయనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అవునట్లు మీ ప్రేమ ఈ విషయంలో ఎదగాలి ఎందుకంటే ఇతరుల కార్యములను చూడడానికి కావాల్సింది ప్రేమ ప్రియమైన వాళ్ళ అభ్యంతర పెట్టడానికి కాదు మనం ఉన్నది పత్రికలో కూడా అది అన్నాడు మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి ఆజ్ఞ మనకు అది తెలుసు మనకు అది ఆజ్ఞ ప్రియమైన వాళ్ళు ఈరోజు తిమోతిలో అందుకే నేను స్పష్టంగా రాస్తున్నాను ఇరవై అందరూ తమ సొంత కార్యములన్నే చూసుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అలా యేసుక్రీస్తు కార్యముగా మిమ్మల్ని పరామర్శించటకు నా ఇద్దరి నుంచి ఎవరినైనా పంపుటకు సిద్ధంగా ఉన్నది ఎవరు అంటే తిమోతి ఒక్కరే ఎక్కడి నుంచి వచ్చింది ఇంత క్వాలిటీ ఇంత యోగ్యత అని అంటే ఇంత ప్రూవెన్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంపూర్ణమైన వినయం ప్రియమైన వాళ్ళ తన్ను తాను తగ్గించుకున్న గుణము తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను చూడాలన్న భారము ఆత్మీయ తండ్రిగా పౌలు సేవలో సాగుతున్నప్పుడు ఆయనను గమనిస్తూ ఆ సేవా పనిలో ఆయనను చూసి నేర్చుకున్న విషయాలను బట్టి తిమోతి గారిలో కనపడుతుండే క్యారెక్టర్ ప్రేమైన వాళ్ళ ఇది ఎంత ఛాలెంజింగ్గా ఉన్నాడు చూడండి అందుకోసమే పంపించుటకు యోగ్యత పొందాడండి దేవుని యొద్ద నుండి పౌలు గారి యొద్ధ నుండి పంపించుటకు యోగ్యత పొందాడు పోతానని నేను పోతానని ఇష్టపడి నేను పోతున్నా నీ పోతున్నా అనలేదండి ఎందుకనంటే దేవుడు మనకు ఒక పని పడడం వేరండి నేను చేస్తానని చేయడం వేరు ప్రియమైన మనకు ఏముంటుందంటే నేను చేస్తానని చేసి వాలంటరీగా వచ్చేటోళ్ళు ఇట్లా రివైవల్గా ఉండేటోళ్ళు కావాలి కదా అని మనకు ఉంటుందండి బట్ ఇక్కడ నుంచి నోటీస్ చేయండి ఈ పత్రికల నుంచి దేవుడు నేను పంపించేటోళ్ళు నాకు కావాలి నేనే వచ్చి విల్లింగ్ గాను వాలంటరీగాను నేను అది చేయగలను నాకు వద్దు ఎందుకంటే సొంత కార్యంలోని యోచన చేసే మనసు ప్రియమైన వర్లర్ అది నిజమండి మీ మనసులు నొచ్చుకున్న ఒకవేళ ఇది నాకు సంబంధించిన అని మీకు అనిపిస్తున్నా దేవుని వాక్యం నాతో కూడా చెప్తుంది ప్రియమేనా నేను చేస్తానని కాదు నేను చేస్తానని కాదు నీకు అప్పగింపున పని అయ్యి య్యుండేటట్టుగాను సిద్ధంగా ఉండు ఇది తిమోతి గారిలో ఉన్నటువంటి హ్యూమిలిటీ ప్రేమైన సంపూర్ణమైన వినయం కనబడుతుంది దీనిలో సంఘం పట్లను పౌలుగారి పట్లను దేవుని పట్లను ఒక యోగ్యమైన ప్రవర్తన వచ్చింది అక్కడితో నవ్వలేదు ఇంకొక క్యారెక్టర్ని కూడా పౌలుగారు వారిని ప్రో రాస్తున్నాడు ప్రభును చూపించాడు సంఘాన్ని స్థాపించిన ఆయన చూపించాడు నాకు జత వచ్చి మిమ్మల్ని పరామర్శించిన తిమోతిని చూపెడుతున్నాను వీరు మాత్రమే కాదు మీ మధ్యనే ఉన్న ఇంకొక వ్యక్తి కూడా మీకు తెలియాలి ఆయనలో కూడా వినయం ఎలా ఉందో చూడండి అని ఆ తర్వాత ఇరవై ఐదు వచనం నుంచి ముప్పై వచనం వరకు ఆ వ్యక్తిని పరిచయం చేశాడు ఎవరు అనగా ఆ డిస్క్రిప్షన్ చూడండి ఆ వివరణ ఎలా ఇస్తున్నాడు ఆ వ్యక్తిని గురించి నా సహోదరును తిమోతిని అయితే నా కుమారుడు అన్నాడు ఈయన ఈయన దగ్గరికి వచ్చేసరికి నా సహోదరుడును తర్వాత జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని నేను అనుకొంటిని ఏమంటే ఈ ఈ క్యారెక్టర్ కూడా అండి చేర్చి పంపిస్తేనో లేకపోతే ఆయనకు విలింగ్గా ఉంటేనో పౌలు గారికి సేవ చేయటం పోయినవాడు కాదు ప్రియమైన వాళ్ళ దేవుని చేత పంపబడి ఉన్నాడండి నాకు పరిచర్య చర్యట చేయటకు ఉపచరించిన ఆ పదం చాలా డిఫరెంట్ ఉపచరించిన వాడునైనా నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను వర్డ్ లిటరల్ మీనింగ్ ఉపచరించినవాడైనా ఆ పదంలో ఏమర్థం ఉన్నది అంటే దేవుడే అపాయింట్ చేస్తున్నాడు ప్రియమైన వర్లరా ఆయనని ఎవరిని ఎఫప్రోదిని ఎవరికి పౌలకి పరిచర్య చేయుటకు ఏమంటే ఈయన గురించి కూడా రాస్తూ ఏమంటే ఈ ఈ క్యారెక్టర్లో కూడా ఈయన ఈయన గురించి కూడా చాలా బలంగా వివరిస్తాడు ప్రియమైన వర్లరా ఈయన ఎవరో కాదు ఇక మీ దూతే మీ నుంచి పంపబడినవాడు లేకపోతే మీ సంఘంలో పెద్దగా ఉన్నవాడు ఈ అర్థాలన్నీ వస్తాయండి ఎందుకంటే మెసేంజర్ అనవచ్చు దూత పెద్ద ఇలాంటి పదాలన్నీ వాడబడ్డాయి మన బైబుల్లో ఏమండి ఆ పిలుపు సంఘం నుంచి బయలుదేరిన వ్యక్తి అయినా ఈయన కూడా ఎంత వినయం ఉందో మీరు చూడండి అని ఆ మాటలు రాస్తూ ఎంత బలమైన పదాలు రాస్తున్నాడు అని అంటే కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి ఇరవై ఆరు వచ్చిన నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఇది కూడా టఫ్ అండి అతడు రోగి ఆయనని మీరు వింటిది గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గల విచార విచారపడుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను కానీ దేవుడు అతన్ని కనుకరించెను అతని కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండాకై నన్ను కను కనుకరించాను కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని కేర్ఫుల్గా చూడండి ఇక్కడ ఏమంటే ఆయన అంటే బద్దుడయ్యే మనసు వినయంలో ఏముందంటే బద్దులమయ్యేటువంటి మనసు ఆ మనసు కూడా ఎంత ఉంది అని అంటే ఏమంటే ఆయన రోగి అయి విచారపడుచున్నాడటండి అంటే నన్ను కూడా కరెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అంటే కంప్లీట్గా వెళ్ళకముందే నేను వచ్చిన ప్రీ మెచ్యూర్ ఒపీనియన్ ఏమిటి అని అంటే అంటే ఎక్కడ ఈ ఈ రోగంగా ఉన్నారు కదా ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇక్కడ ఎందు నిమిత్తం దేవుడు నన్ను పంపి ఉన్నాడో అది నా అంటే నా అనా అనారోగ్యమును బట్టి నెరవేరటం లేదన్నటువంటి విచారం ఉండదండి ఎఫ్ ప్రోధితిలో అది చాలా జాగ్రత్తగా అందుకని కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంది కానీ ఆ మీనింగ్ ఏముంది ప్రియమైన వాళ్ళు నేను మళ్ళీ చదువుతాను అనమాట ఇరవై అతడు రోగి అయ్యి ఉండనని మీరు వింటిది గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గల విచారణ పడుచుండెను ఎందుకు పంపి నేను పోతానంటే పౌలు గారు పంపరా చెప్పండి పంపడా ఆయన ఏమి వార్డెన్ కాదండి హాస్టల్లో ఎందుకంటే పదం మనకు అర్థం కావాలి ఏమండి ఒకవేళ ఈయన విల్లింగ్ వెళ్ళి నాకు నేను హోమ్ సిక్గా ఉన్నాను నేను వెళ్ళిపోతానంటే ఈజీ వెళ్ళమంటాడు ప్రియమైన వాళ్ళరా కఠినుడు కాదు కదా ఆయన కనికరం కలిగిన వాడు దేవుని వెంబడిస్తున్నందుకు కానీ ఎఫప్రోధితిక విచారం ఉన్నది ప్రియమైన నన్ను ఉపచరించినటువంటి ఈ పని నేను సంపూర్తి చేయకుండా నా అనారోగ్యం నన్ను దూరం చేసింది ఈరోజు అండి సిక్నెస్ అండి మనకు ఒక ఎస్పేప్ ఎస్కేప్ అవుతుందండి ఎస్కేప్ అదనమాట మనకు అనారోగ్యంగా కానీ అండి అది ఎన్నిటికీ అవకాశం అంటే చర్చి డుమ్మ కొట్టడానికి అవకాశం అదే ప్రేర్ చేసుకోవడానికి అవకాశం అదే లేకపోతే ఎవరినైనా పరామర్శించడానికి అవకాశం అదే ఇంకా సో మెనీ అన్నిటికండి దేవునికి ఇవ్వడానికి అదే మనకు అవకాశం అన్నిటి అన్నింటిని అగ్గొట్టడానికి ఇజం నేను ఒకవేళ మీ మనసుకు బలంగా తగులుతున్నా తీసుకోవాలండి మనం ఎందుకంటే మనకు మాదిలు కావాలి మన జీవితానికి ఒక మాదిరి కలిగిన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే తన అనారోగ్యం వలన దేవుడు నన్ను ఏ పని నిమిత్తం అయితే పంపి ఉన్నాడో ఆ పని నేను చేయలేకపోతున్నా బాధను కనపరుస్తున్నాడు ఇక్కడ ఆయన ఇంకొక బలమైన వాక్యం ఉన్నదండి మీరే చెప్పండి ఈ డిస్క్రిప్షన్ మన లైఫ్లో ఉంటే ఇది పౌలు జత పని వాణిగా యోధునిగా పంపబడిన దూతగా ఒక ఒక ఆత్మ చేత బలంగా వాడబడుతున్న సేవకునికి సహోదరునిగా ఇంక లెటర్ యేసుక్రీస్తుకు సహోదరునిగా ఎదిరి ఇన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయనుకోండి మన ప్రేయర్ ఎలా ఉంటుంది హంబుల్గా ఉంటుందా అథారిటీతో ఉంటుందా ప్రభావ నేను పోతున్నాను ఏ ప్రమాదం లేకుండా నన్ను చూడు అందులో ఏమున్నది హంబులెన్స్ ఉందా అథారిటీ ఉందా నేను ఇంత సేవ చేస్తున్నాను కనుక నన్ను బ్రతకనే ఎందుకంటే మనం బాగా విన్నామండి ఈ ఈ సమయంలో ఈ తప్పేం లేదు ప్రియమైన ఈ మాట ఈ ఈరోజు అంటే ఈ అతిశయం వల్ల ఎంతో చేసింది అంటే ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను ఎందుకంటే మనం లోకంలో కుప్పై ఉన్నామనగానే అంటే నన్ను బట్టి ఈ లోకాన్ని దేవుడు ఉంచుతున్నాడన్న ఆ అతిశయంలో ఎదిగేసరికి రోజు నాకు అర్థం కాకుండా పోయింది కానీ ఏమంటే ఈరోజు వ్యక్తులను బట్టి ఈ దేవుడు ఏమి లోకాన్ని ఉంచటం లేదు ప్రేమైన వాళ్ళు అసలు ఇక్కడ ఈ సేవకుడు ఏమంటున్నాడు అని అంటే ఏమండి ఇంత అనారోగ్యానికి స్వస్థత కావాలండి ఈయనకి చాలా చాలా కఠినంగా ఉందండి ఇరవై ఏడవ వచ్చినా నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైపోయాడు కానీ ఈ పదం చూడండి దేవుడు అతన్ని కనికరించను ఏంటండి ఇంత సేవకునికి ఆరోగ్యం కూడా అంటే హక్కు కాదా అండి ఆరోగ్యం కూడా హక్కు కాదా కనికరించాను కనికరం ఎప్పుడు అండి అనేది ఎప్పుడో తెలుసా మనం అయోగ్యనమైనప్పుడు ప్రియమైన వాళ్ళ కనికరం అనేది ఎప్పుడు మనకు అంటే అసలు ఏ యోగ్యత లేని వాళ్ళకి ఈ ఈరోజు ఇంత సేవ చేశాను నేను ఇంత బతుకుతున్నాను ఇంత గొప్పగా ఉన్నాను కదా ఇప్పుడు నాకు అనా నాకు ఆరోగ్యం ఇవ్వబడ్డాను అథారిటీతో ఏం ప్రేయర్ చేయట్లేదండి పౌలు గారు ఎంత దీనంగా రాస్తున్న మాట అని అంటే అయినను దేవుడు అతన్ని కనికరించాను నిజం చెప్పండి ప్రేమైనా వాళ్ళు ఈరోజు ఈ ఈ ఈ మాటను బట్టి నా పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నాను ఫాలో అవ్వమని మిమ్మల్ని కంప్రెస్ చేయను బట్ నేను నేను తీసుకున్నది ఏంటండి ఈ పదం నుంచి ఈరోజు ఆరోగ్యం అడుగుట కూడా నేను యోగ్యుని కాదు కాదంతే అనుకున్నాను ప్రియమైన ఆర్లరా ఎందుకంటే ఈయన కలిగి ఉన్న ఈ డిస్క్రిప్షన్లో ఒక్కడు కూడా నాకు లేదండి ఒక్కడు కూడా నాకు లేదు ఇంత కలిగిన ఈయనలో ఉన్న వినయాన్ని చూస్తేనండి నిజంగా సిగ్గుతో ఈ వాక్యంలో నా తలపెట్టుకున్నాను ఇలా ఉండాలా దేవుని దగ్గర వినయం అంటే ఈయన ఉన్న స్థితిని బట్టి అథారిటీతో అడగొచ్చు ప్రియమైన ఆర్లరా పౌలు గారు కూడా అథారిటీతో అడగొచ్చండి నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండాకి నన్ను కూడా కనికరించాను అన్నాడండి అండి ఏంటి ప్రియమేనారా పదాలు చూస్తున్నారా ఏమంటే ఈ రెండో అధ్యాయం ఎంత భారంగా అంటే ఎంత పెద్దగా స్టార్ట్ అయిందంటే పరలోకంలో మరుగుగా ఉన్న యేసుక్రీస్తు వారి స్థితిని రాసిన అధ్యాయము ఎంత ఆత్మ సంబంధంగా ఎంత లోతైన విషయాన్ని రాసిన అధ్యాయం ముగింపులో ఎంత శరీర సంబంధమైన విషయాలను ప్రస్తావిస్తున్నాడు చూస్తున్నారా ఏంటి దీని అర్థం అని అంటే బలమైన ఆత్మీయ సందర్భాల పట్ల ఎంత మనసు అయితే కలిగి ఉన్నాడో దేవుడు బలహీనమైన శరీర విషయాల పట్ల కూడా మన పట్ల అంతే మనసు కలిగి ఉన్నాడండి దేవుడు స్పిరిచువల్గా ఉంటేనే నేను మీ పట్ల ఒకలా ఉంటాను మీరు ఫిజికల్గా ఉంటే ఇంకోలా ఉంటానని ఈరోజు మనల్ని విడగొట్టట్లేదండి ప్రభు విడగొట్టడం లేదు మనల్ని నేను మీకు తండ్రిని తండ్రిని అంటే తండ్రిని అంతే ఇంకా కానీ ఆ తండ్రి పట్ల మనకు ఉండవలసిన వినయాన్ని ఎఫ పురోధిత నుంచి మనం నేర్చుకోవాలి భ్రీమైన వాళ్ళు ఇక్కడ అందుకోసం మేము బలవంతం చేయాలండి ఈయన ఫాలో అవమానం చెప్పే విషయంలో బట్ ఈయన మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా పెద్ద నిర్ణయంలో ఉన్నాడు మళ్ళీ ఇరవై ఆరు ఇరవై నుంచి అవుతాను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని అతన్ని అతని గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండా నన్నును కనికరించాను ఇరవై ఎనిమిది కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని పంపించేస్తున్నాను హనస్గా చెప్పాలి అంటే ఎఫ్ఎఫ్ రోధిత్కి అక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు ప్రియమైన వర్లారా పైకి వచ్చిన బట్టి కానీ పంపబడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు కదా పంపబడుతున్నాడు ఈ తిమోతి గారి క్యారెక్టర్ అయినా ఈ ఎఫ్ఎఫ్ రోదిత్ క్యారెక్టర్ అయినా అంటే ఈరోజు పంపబడే పిలుపులో మనల్ని చాలా ఛాలెంజ్ చేస్తాను అండి కృపలో నేను విస్తరించి పైకి వచ్చిన తర్వాత మీతో చాలాసార్లు మాట్లాడతాను కానీ వీళ్ళ గురించి ఇక్కడితో నేను ముగిస్తాను ప్రియమైన వర్లారా ఇలా పంపబడుతున్నందుకు వెంటనే కింద ఒక మాట రాశాడండి చాలా భారంగా అనిపించింది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకే అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండడం దాని అర్థం ఏంటి చెప్పండి అక్కడే ఉండిపోవాలనుకున్నాడట నేను హోమ్స్కే అయిన వెళ్ళిపోతాను నాకు అనారోగ్యంగా ఉంది నేను రా అలా చేయలేదట ప్రియమైన డిసైడ్ అయిపోయాడటండి ఆయన చూస్తున్నారా బద్దుడై ఉండట ప్రియమేనా వాళ్ళరా వినయంలో ఏమున్నదంటే బద్దుడై ఉండుట ఒబిడియన్స్లో ఉన్న మీనింగ్ కూడా అదే కదా బద్దులమై ఉండుట అందులో ఎఫ్ఎఫ్రోది మాదిరి చూడండి ఎంత లోతుగా ఉన్నదో ఆయన అంటున్నాడు అంటే పరిచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్యపెట్టక తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణ ఆనందంతో ప్రభునంద అతన్ని చేర్చుకొని అటువారిని గణపరచండి ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే ఇలా మధ్యలో వదిలేసి వస్తున్నాడని అతన్ని డిసానర్ చేయకండి అగౌరవపరచకండి ఎందుకంటే ఈ పత్రికల ఇంటెన్షన్ మీరు చూస్తున్నారు కదండి ఇతరుల గురించి ఆలోచించడం క్లోజ్ చేసేసారండి ఇప్పుడు మీ మైటీ వర్కర్స్ అంటే మేము ఘనమైన కార్యములను చేస్తున్నాం ప్రభుల్లో చూయించుకోవాలన్నంత దాంట్లో ఎదిగేశారు ఇప్పుడు సడన్గా మీ మధ్యకి ఎఫ్ఎఫ్ వది రాగానే మీరు అతన్ని అవమానపరచకండి అగౌరవపరచకండి అసలు వారిని రెట్టింపు సన్మానం మనకు పాత్రలు వేయించండి ఎందుకు ఈ పిలుపునిస్తున్నాడు చర్చ్ కండిషన్ మీకు అర్థం కావాలండి చివరి స్టేట్మెంట్లో ఈరోజు ఏమండి మన మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితం అనేది ఇంత బలహీనంగా ఉండకూడదని అర్థమవుతుంది ప్రిమైన వాళ్ళరా సంపూర్ణమైన వినయంలో ఒక్కొక్క క్యారెక్టర్ చూడండి ఎలా తపన పడుతున్నారా దేవుళ్ళలో యశుక్రీస్తువారిలో వినయానికి ఏమండి ఒక్క ఒక వర్డ్లో మనం నేర్చుకోవాలి అని అంటే ఆయనలో ఏం కనపడుతుందంటే దేవుడు మానవ రూపంలోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళరా ఆయన సంపూర్ణమైన వినయంతో యథార్థంగా చెప్పాలంటే పర్మనెంట్గా తీసేసుకున్నాడు అండి మానవుని రూపాన్ని కూడా ఆయన చాలా భారమైన మాట అండి అది ఆయనలో ఉన్న వినయమైన మనసును మీరు చూడండి నేను యేస అని గుర్తు చేసినప్పుడు ఆయన నరరూపుడిగా వచ్చాడు మన కోసము పౌలు గారు కూడా నా జీవితంలో కూడా వినయమైన మనసు ఉందని ఆయన మాదిరి పెడుతూ ఆయన జీవితాన్ని రాసినప్పుడు ఒం మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా అండి ఆయన అంటున్నాడు విశ్వాస యాగంలో ప్రాణార్పణగా వెళ్ళిపోతాను నేను నాకు ఇక నాకంటూ ఒక స్వార్థం లేదు నేను పోగు చేసుకోవాలని కానీ ఏమీ లేదు నాకు ఏమీ లేదు తిమోతి గారి జీవితంలో వినయమైన మనసుకు మనం వన్ స్టేట్మెంట్లో నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవచ్చు అంటే తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో ఇక తిమోతి స్వార్థ వ్యాప వ్యాపన నిమిత్తము అలా పంపబడ్డాడు నా దగ్గరికి వెనుక తిరిగి చూడలేదు ప్రియమైన ఆర్లరా ఒక విధంగా పోలుగారికి ఉన్న మనసు ఆయనకు కలిగి ఉన్నంత ఎదిగాడట వినయంలో ఏ విధంగా పరీక్ష ఓర్పును ఓర్పు నిరీక్షణ నిరీక్ష శీలం ఆర్డర్ మిస్ అవుతుంది అల్టిమేట్గా శ్రమలో గుండా వెళ్ళిన జీవితాన్ని బట్టి ఎఫ్ఎఫ్ ప్రోధిత్ కూడా ఏమంటే ఆయన జీవితంలో సంపూర్ణమైన వినయానికి మనం ఆన్లైన్లో ఏం తీసుకోవచ్చు అని అంటే అతడు రోగి అయి చావగోరని ఉన్నాడు కానీ దేవుని అథారిటీతో అడుక్కోలేదండి నువ్వు నన్ను పంపిన పని నిమిత్తము నేను క్రీస్తు స్వార్థ నిమిత్తం చావగోరి తన ప్రాణంను ఉపేక్షించుకొని పరిచయం చేయాలనుకున్నాడట కానీ పౌల్ గారు పంపించారు మళ్ళీ పిలుపు సంఘానికి వెళ్ళు అని అదొకటి మాత్రం చివరికి మళ్ళొక్కసారి చదువుతానండి ఈయన ఎందుకు నా హృదయాన్ని కొంచెం బారపెట్టిస్తున్నాడు ఇరవై ముప్పై వచ్చినాన్ని చూడండి హిఫప్రోది గురించి నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణంనైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను ఉన్నాడట ప్రిమేనాడు ఉండడానికి కానీ పౌలు గారు ఆయన పంపించారు అందుకోసం అంటున్నాడు పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడి ఈ అధ్యాయం ఏం నేర్పించిందండి మీకు నాకు ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళు ఒక వినయమైన మనసు ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నాను మన మనసు ఎలా ఉండాలో మన మనసు పట్ల దేవుని ప్రతిస్పందన ఎలా ఉందో ఈ ప్రతి క్యారెక్టర్ చెప్తుందండి యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ నుంచి వినయాన్ని మనం తీసుకున్నాం అనుకోండి ఆయన వదులుకునే విషయంలో ఎలా ఉంది ఆయన మైండ్ చూపించాడు దానికి ప్రతిఫలంగా దేవుడు ఇచ్చింది చూసాం మనం పౌలు గారు కూడా వినయమైన మనసుతో విశ్వాస యాగం నిమిత్తం ప్రాణార్పణంగా పోగొట్టుకునే తన మనసును మనకు చెప్పాడు దాన్ని ప్రతిఫలంగా దేవుడిచ్చినది తిమోతి పత్రికలు చదువుతాం కదా నీతి కిరీటం నా కొరకు ఉన్నది తిమోతి గారి గురించి కూడా వినయమైన మనసుతో ఏమంటే సువార్థ వ్యాపకం నిమిత్తం ఎంత బద్దుడై ఉన్నాడో తన మనసును మనకు చూపించాడు తన యోగ్యమైన ప్రవర్తనను చూపించాడు అంటే తన మనసు తన అటిట్యూడ్ని చెప్పాడు దాన్ని ప్రతిగా దేవుడు ఆయనకిచ్చింది చూస్తాం కదా ప్రేమైన తిమోతి పత్రికలు మనం చూస్తాము అందులో మనం బాగా కనపడతాయండి ఎఫ్ఎఫ్ ఎఫ్రోద్ధతిని కూడా చూడండి ఏమంటే దేవుని ఎడల అప్పగించిన స్వార్థ నిమిత్తము పని నిమిత్తం లేకపోతే యేసుక్రీస్తు కార్యముల నిమిత్తము ఎంత బద్దులుగా ఉన్న తన యోగ్యమైన మనసును లేకపోతే తన వినయమైన మనసును చూపించాడు దానికి ప్రతిగా దేవుడు పౌలుగారితో చెప్పి పంపిస్తున్నాడు ఇటువంటి రెట్టింపు సన్మాన పాత్రను గాయించండి మీరు చూస్తున్నారా మన మైండ్ వినయం పట్ల ఉన్న మన మైండ్కి దేవుని ప్రతిఫలం ఎలా ఉందో ఇదంతా ఎందు నిమిత్తం అండి ఈ వినయం ఎందు నిమిత్తం మనము మన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అనంటే సువార్థ సంకల్పం మన ఎందు నెరవేరాలి అంటే సంఘ పరిచర్య ధర్మం మన ఎందు సాగాలి అని అంటే మనకు వినయం ఉండాలి ప్రియమైన వాళ్ళరా ఈ వినయానికి ఈ అధ్యాయం చాలా పాఠాలు నేర్పిస్తుంది మనకి వ్యక్తిగతంగా మీరు కూడా చదువుకొని చాలా సంగతులు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఇక నెక్స్ట్ మూడో అధ్యాయంలోనికి మనం వచ్చే వారం వెళ్దాం ప్రియమైన వాళ్ళరా ఆ అధ్యాయం కూడా చాలా స్ట్రేంజ్గా స్టార్ట్ అవుతుంది అండి ఎంత స్ట్రేంజ్ అని అంటే అసలు యూదుడై ఉన్న పౌలు అన్యులను ముట్టని వ్యక్తిగా ఉన్న ఆ తర్వాత ఎవరెవరిని పరిచర్యలో దేవుడు అతనితో కలిపి తీసుకెళ్లాడు చూస్తే ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళరా ఇంత చేంజ్ చేస్తాడా దేవుడు మనలోనికి వస్తే మనం భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే మనం ఎందుండి ఈ చేయించుటక్నూ కార్యసిద్ధి కలగజేసే దేవుడు ఇంత చేంజ్ చేస్తాడు ఆ లైఫ్ని అది మూడో అధ్యాయంలో నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళరా అలాగే మనతో ఉండి మనల్ని వినయమైన మనసులోనికి ఎదుగుటకు అనేక పరీక్షల గుండా అనేక శ్రమల గుండా మన జీవితాన్ని తీసుకుని వెళ్ళి ఐక్యమత్యంలో ఎదిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను